मंत्री गारु राजशेखर रेड्डी गारी कैबिनेट लो मंत्री गा राज्यांगं पट्ल गौरवं उन्न व्यक्तिगा न्याय व्यवस्थनु गौरविंचे व्यक्तुलुगा वास्तव विषयालनु प्रजलकु कोन्नि विषयालु चेप्पाल्सिन अवसरं उन्न नेपथ्यंलो ఈ రోజు ముందుకు వచ్చాం. మా మనసులో ఉన్న విషయాల్ని, జరుగుతున్న పరిస్థితిని, వ్యవస్థలో జరుగుతున్న పరిస్థితుల్ని నిన్న మొన్నటి రోజున న్యాయస్థానాల్లో వచ్చిన తీర్పుల్ని అవగాహన చేసుకుంటూ రాజ్యాంగం పట్ల, న్యాయస్థానం పట్ల గౌరవంతో వ్యక్తిగతంగా నాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ, మా ముఖ్యమంత్రి గారికి కానీ మళ్లీ చెప్తున్నాను, న్యాయస్థానం పట్ల, రాజ్యాంగం పట్ల విధేయత గౌరవంతో చెప్తున్నా. నిన్నటి రోజున ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. ఒక ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆయన ఎప్పటి నుంచి అధికారంలో రాక ముందు నుంచి కూడా ఏదైతే ల్యాండ్ పూరింగ్ పేరిట అమరావతిలో జరిగిన అంశాన్ని, అందులో అవినీతి జరిగింది, పేదల్ని దోచుకు తిన్నారు, అప్పుడున్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయులు, ఆయన తాలూకా అన్నయ్యలు, అందులో దోపిడీ జరిగింది అని చెప్పి ప్రజల దగ్గరికి చెప్పాం. ప్రజల ముందు పోయాం, మా ప్రభుత్వం వస్తే దాన్ని నిరూపిస్తామని చెప్పని మేము ఓటు అడిగాం. ఎన్నో మా ఎన్నికల ప్రణాళికలో ఎన్నో అంశాలను పెట్టాం, అందులో భాగంగానే ఈ అంశాన్ని కూడా చెప్పాం. ఆ ప్రకారమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తూ ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని, అవినీతి కార్యక్రమాలని, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాటి మీద విచారణ జరుపుతూ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలనేది మా ప్రభుత్వం దానికి అభిమతం. అందులో భాగంగానే ఏదైతే అమరావతిలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో దాని మీద రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన మా ప్రభుత్వం శాసనసభలో చర్చ జరిగిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని కేబినెట్లో నిర్ణయం చేసి నిర్ణయించి ఆ కమిటీ విశ్వంగా పరిశీలించిన తర్వాత అవకతవకలు జరిగాయని, ప్రేమాభిసి ఉన్నారని తెలిసి అటు విజన్స్తోనూ ఇటు సిట్ని ఏర్పాటు చేసి వాటితో కూడా పరిశీలించమని చెప్పిన విషయం తెలుసు. ఇది ఈరోజు జరిగింది కాదు, సంవత్సరం కింద జరుగుతున్న విషయం ఇది. అందులో భాగంగానే కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చిన తర్వాత అవి చాలా అవినీతితో కూడుకున్నవి, అందులో నిగూఢమైన విషయాలు ఉన్నాయనే విషయంతో ప్రభుత్వం ఏసీబీ ఆదేశించిన పేరు ఏసీబీ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ముందుకు పోతున్న నేపథ్యం, అందులో గత ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా ఉన్న దమ్మలపాటి శ్రీనివాస్
వారు వారి కుటుంబ సభ్యులపైన వారితో పాటు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులుగా కుమార్తెలపైన కొన్ని అభియోగాలు వచ్చి వచ్చి వాటిని కూడా అందులో కోడెక్కించడం జరిగింది. వాటిపైన వారు సహజంగానే వారు కోర్టుకు వెళ్ళడం అనేది వారికున్న హక్కు. దాంట్లో మాకెవరికి ఏ విధమైన అభ్యంతరాలు ఏ విధమైన ఎవరికి లేవు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కోర్ట ఏ అంశం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సాంకేతికమైన అంశాలున్నా వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అనేది రాజ్యాంగంలో ఇచ్చిన పౌరుడికి ఇచ్చిన హక్కు. అది ప్రాథమిక హక్కులు ఒక హక్కు. అది ఆ ప్రకారం వారు వెళ్ళిన తర్వాత నేను ఇప్పటికి వచ్చిన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూశాను ఏ న్యాయస్థానాలైనా సరే ఎందుకు చేయకూడదు, ఎందుకు ఎంక్వైరీ చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి చేయండి, కానీ వారి మీద ఏదైనా చర్య తీసుకునే ముందు కోర్టుకి అది విశీకరించండి, ఇచ్చిన తర్వాత అది కోర్టు పరిశీలన చేసిన దాని చర్యలు తీసుకోండి చెప్పే అంశాలను నేను చూశాను. కానీ ఇక్కడ దానికి ఇక్కడ అది కాకుండా అసలు వాటి మీద ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు, మీరు క్యాబినెట్ సమకేటిని వేయడానికి వీల్లేదు, సిట్టులు వేయడానికి వీల్లేదు, గత ప్రభుత్వాల నిర్ణయాల మీద మీరు విచారం చేయడానికే వీల్లేదు అని మరి చెప్పడం చూస్తుంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి కానీ న్యాయస్ఫూర్తికి కానీ సాధ న్యాయానికి కానీ ఎంతవరకు అది సంబంధిస్తుందో మాకైతే అర్థమవట్లేదు.